హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ అమ్మఒడి గురించి కొన్ని డీటెయిల్స్ అనే చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు ఈ రోజే అమ్మఒడి అమౌంట్ ప్రభుత్వం అయితే డిపాజిట్ చేయనున్నారు ఎంతమందికి చేరున్నారు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయనున్నారు ఒకవేళ మనకు అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ఆ డీటెయిల్స్ అని వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం ఈ ఈ రోజే అమ్మఒడి అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేయనున్నారు ఎంత చేయనున్నారు ఎప్పుడు చేయనున్నారు రాకుంటే ఏం చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ దానికన్నా నా ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మీషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉంది నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది సంక్రాంతికి చాలా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టు ఆర్డర్ చేయండి లేట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం అమ్మఒడి ఈ రోజే అమలు చేస్తున్నారండి మనకు ఎన్ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల మనకు ఏపీలో అమ్మఒడి రాదేమో అని చాలామంది అనుకున్నారు బట్ అమ్మఒడి అయితే ప్రభుత్వం ఈ రోజే డిపాజిట్ చేయనున్నారు బట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎలక్షన్ కమిషన్ పెట్టారండి అవేంటంటే పల్లెటూర్లలో అలాగే పంచాయతీలలో వాళ్ళల్లో వచ్చేసి ఎవరు రాజకీయ నాయకులు పాల్గొనడానికి లేదు ఈ ప్రోగ్రాంలో సిటీలలో అలాగే టౌన్లలో వచ్చి ఇటువంటి ప్రాబ్లం లేదు ఎవరైనా పాల్గొనవచ్చు రాజకీయ నాయకులు కానీ లేదా ఎవరైనా కలెక్టర్లు కానీ వీళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు బట్ పంచాయతీల్లో అలాగే పల్లెటూర్లలో మాత్రం రాజకీయ నాయకులు పాల్గొనకూడదు ఓన్లీ కలెక్టర్లు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే పాల్గొని ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది అని ఎలక్షన్ కమిటీ అయితే చెప్పారు ఎందుకంటే ఈ పథకానికి మనకు జీవో పాస్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ జీవో నెంబర్ త్రీ అనేది ఆల్రెడీ పాస్ చేసేసారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఆపడానికి లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్కు ముందే ఇది జీవో అనేది పాస్ అయింది కాబట్టి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ అయితే గవర్నమెంట్కి అయితే చెప్పారు సో అందుకని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అమౌంట్ అయితే అందరి అకౌంట్లో డిపాజిట్ కావాలని చెప్పారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు సీఎం సీఎం చేతులు గారి మీదుగానే ఈ పథకం అనేది స్టార్ట్ చేస్తారు మనకు పది గంటల తర్వాత బ్యాంకులు తెరుచుకుంటాయి కాబట్టి అమౌంట్ అనేది కొద్ది కొద్దిగా డిపాజిట్ అవుతూ ఈరోజు ఈవినింగ్ కల్లా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది మొత్తం అమౌంట్ ఎంత డిపాజిట్ చేయనున్నారో అర్హులు ఎంతమంది ఆ డీటెయిల్స్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒక్కసారి ఆ డీటెయిల్స్ అనేది చూద్దాం అమ్మఒడి రెండో విడత ఇవాళ సీఎం జగన్ చేతుల మీదుగా నెల్లూరులో ప్రారంభం కానుంది దాదాపు నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మందికి ఖాతాల్లో ఆరు వేల ఆరు వందల కోట్లు నగదు జమ చేస్తారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అమ్మఒడి పథకం కింద ఏటా పదైదు వేలు ఇస్తుండగా మరి మరింత మందికి ప్రయోజనం కలిగేలా నిబంధనలు కాస్త సడించినట్టు ప్రభుత్వం తెలిపింది ఎన్నికల నియమావళి లోబడే కార్యక్రమం నివస్తున్నట్టు మంత్రులు వెల్లడించారు సో నేను ముందుగా చెప్పిన విధంగానే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఎలక్షన్ కమిటీ కూడా దీనికి అనుగుణంగా రూల్స్ అనేది చేంజ్ చేశారు మనకు ఈ జీవో అనేది ముందే పాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు బట్ ఒకటే ఒకటి రూల్ అయితే పెట్టారు పంచాయతీలలో అలాగే పల్లెటూర్లలో మాత్రం రాజకీయ నాయకులు పాల్గొనకూడదు అని అయితే చెప్పారండి సో మనకు దీని ద్వారా చాలా అకౌంట్లో పడుతుంది బట్ మనకు అకౌంట్లో పడిన తర్వాత మనకు అకౌంట్లో పడకుంటే ఏం చేయాలి కొంతమందికి పడుతుంది కొంతమందికి పడట్లేదు వాళ్ళు ఏం చేయాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇచ్చారండి ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ నేను మీకు చెప్తాను ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ మీరు కాల్ చేస్తే కనుక ఆ అమౌంట్ మీకు పడిందా లేదా అనేది తెలిసిపోతుంది కొంతమందికి మొబైల్కి మెసేజ్ రాదండి వాళ్ళకి అమౌంట్ అయితే పడి ఉంటుంది కానీ వాళ్ళకి మొబైల్కి మెసేజ్ రాదు అలాంటి వాళ్ళు కూడా మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక కాల్ చేసేస్తే మీ అకౌంట్లో అమౌంట్ పడిందా లేదా అనే డీటెయిల్స్ వాళ్ళు చెప్పారు చెప్తారు సో మీరు బ్యాంకుకు బ్యాంక్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది నేను కంప్లీట్గా అన్ని నెంబర్లు చెప్తాను మీరు బ్యాంక్ ఏదో చూసుకొని ఆ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది సో మనకు చాలామంది నేను అడిగింది ఏంటంటే మొదటి విడత అమౌంట్ కూడా ఈరోజే వస్తుందని అడుగుతున్నారు మొదటి విడత అంటే మనకు లాస్ట్ ఇయర్ ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఈ రోజే వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు మనకు ప్రభుత్వము పదహైదు వేలలో ఒక వెయ్యి తగ్గిస్తామని చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్స్ అవి కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక వెయ్యి రూపాయలు అయితే తగ్గిస్తున్నట్టు చెప్పారు అకౌంట్లో పద్నాలుగు వేల డిపాజిట్ అవుతుందండి చాలా మందికి నేను ముందుగానే చెప్పాను అకౌంట్లో పడేది వచ్చేసి పద్నాలుగు వేలే అలాగే మనకు మొదటి విడత అమౌంట్ కూడా పద్నాలుగు వేలు పడుతుందా అని చాలామంది అడుగుతున్నారు బట్ ఈసారి అయితే మనకు ఈ రోజైతే మొదటి విడత అమౌంట్ ఇవ్వట్లేదు ఓన్లీ సెకండ్ విడతలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది ఇస్తున్నారు ప్రభుత్వం దానికి మాత్రమే ఆ బడ్జెట్ అనేది అలోకేట్ చేసింది మొత్తం నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది సెకండ్ విడతలో అర్హులుగా తేరాలి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారండి సో ఫస్ట్ విడత అమౌంట్ అయితే ఈసారి రావట్లేదు మనకి ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం అయితే ఈరోజు చెప్పే ఛాన్స్ ఉంది ఒకసారి ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత నేను ఏమన్నా మీకు అప్డేట్స్ ఉంటేనే కనుక నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో మనకు ఏ మీకు ఎవరికైనా సరే అమౌంట్ కను పడినట్టు మెసేజ్ కనుక రాకపోతే లెవెన్ తర్వాతనో ట్వెల్వ్ తర్వాతనో నేను కింద డిస్క్రిప్షన్స్లో బ్యాంక్ వైజ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తున్నాను బ్యాంక్ వైజ్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే కనుక మీ అకౌంట్ నెంబర్ ఇస్తే కనుక వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసి మీకు చెప్తారు మీ బ్యాంక్ చెక్ చేసుకుని ఆ బ్యాంక్ నెంబర్కే ఫోన్ చేయండి ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి చేయొద్దండి మీ ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తేనే మీకు ఆ డీటెయిల్స్ అనేది చెప్పగలరు సో కింద డిస్క్రిప్షన్లో అన్ని బ్యాంకుల నెంబర్స్ అనేవి ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్